రెండో దశ వారాహి విజయ భాగంగా ఏలూరులో పవన్ కళ్యాణ్ రేప్ పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆయన ఎక్కడైతే ఏలూరులో మినీ బైబస్లో బస్సు చేస్తారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోటాపోటీగా జన సైనికులైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఒక అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఏదైతే ఎన్టీఆర్ ఎన్టీఆర్తో జూనియర్ ఎన్టీఆర్తో పాటు నందమూరి బాలకృష్ణ ఉన్న ఫోటోలు ఇప్పుడైతే ఈ ఫ్లెక్సీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు దాదాపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉంటే ఈ ఫ్లెక్సీలో మాత్రం అటు జూనియర్ ఎన్టీఆర్తో ఫోటోతో పాటు బాలకృష్ణ ఫోటోలను ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ముద్రించి ఇక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీ అంతా కూడా ఇప్పుడు ఏలూరు జన సైనికుల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీకి సంబంధించి పొత్తులు ఇంకా ఖరారు కాని నేపథ్యంలో అంటే అధికారికంగా ప్రకటన రానప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమాని ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్తో పాటు బాలకృష్ణ ఫోటోలను పెట్టడం అనేది ఇప్పుడైతే ఒక తీవ్ర చర్చకి దారితీసిందని చెప్పుకోవచ్చు రేపు మధ్యాహ్నం మంగళగిరి నుండి జనసేన పార్టీ కార్యాలయం నుండి ఆయన రోడ్డు మార్గాన్ని బయలుదేరి ఏలూరు చేరుకుంటారు ఏలూరులోనే రోడ్డు షో అనంతరం రేపు సాయంత్రం పాత బస్ స్టాండ్ సెంటర్లో జరిగేటువంటి బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు ఈ నేపథ్యంలో ఏలూరు నగరం అంతా దాదాపు ప్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే ఈ ఫ్లెక్సీ మాత్రం ఇప్పుడు ఏలూరు నగరంలోని ఒక హాట్ టాపిక్గా మారిందనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ చంటితో సుధాకర్ ఆర్టీవీ ఏలూరు నుండి